नमस्ते वेलकम टू कॉमन एड लाइब्रेरी ना पेर जाह्नवी तिरंगेत्रम कोनिदल रामचरण तेज मेगा पावर स्टार अप्पटिकि प्रजलंदरिकी चिरंजीवी तनयुडिगा मात्रमे अंदरिकी तेलुसु 2009 राजमौली मगधीर पुण्यमा अनि 150 कोट्ल क्लब्लो चेरिना అప్పటికి సైతం అతని విమర్శకులకు తెలియదు. రానున్న కొన్ని ఏళ్లలో భారత ఖ్యాతిని ప్రపంచ పటంలో గ్లోబల్ స్టార్గా ఆయన నిలపబోతున్నాడని. ఒక ప్రామిసింగ్ యాక్టర్గా, మంచి డాన్సర్గా, పాత్రలో పరకాయ ప్రదర్శన చేయగలిగే గొప్ప నటుడిగా తనను తాను మలుచుకుంటూ చేసిన ప్రతి సినిమా తన విమర్శకులను సైతం ప్రశంసకులుగా మార్చేసింది. జంజీర్ వంటి హిందీ సినిమాలో రామ్ చరణ్ పాత్రను పలు రకాలుగా విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆ తరువాతి కాలంలో ఆర్ఆర్ఆర్ లో చరణ్ నటనకు ఫిదా కాక తప్పలేదు. ప్లాపులతో సంబంధం లేని కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాబాయ్ తర్వాత అబ్బాయికి సొంతం. పవర్ స్టార్ సినిమాలు హిట్ ప్లాప్లకు ఎలా అయితే అతీతమో చరణ్ ఆరెంజ్ కమర్షియల్ సక్సెస్ చూడకపోయినా ఈ రోజుకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సినిమాకి. వినయ విదయ రమ డైరెక్టర్స్ ఎర్రర్ ఉన్నప్పటికీ ఆ సినిమాలో చరణ్ అగ్రెషన్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటికీ. ఇక రంగస్థలం టు ఆర్ఆర్ఆర్ భారత సినీ క్యాన్వాస్ పై చెరపలేని ముద్ర వేశాడు రామ్ చరణ్. ఒక విలక్షణ నటుడిగా కేవలం 14 సినిమాల్లోనే ప్రపంచ స్థాయి పేరు గడించడం సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడూ పల్లెటూరి వాతావరణమే తెలియని రామ్ చరణ్ పూర్తి పరకాయ ప్రవేశం చేసి రంగస్థలంలో చెవిటి గ్రామస్తుడి పాత్రలో ఒదిగిపోయిన విధానం అతడి విలక్షణతకు అర్థం పట్టింది. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా తాను రాసిన పాత్ర ఎలా ఉండాలనుకుంటాడో మాత్రమే చెప్పగలుగుతాడు. కానీ ఆ పాత్రకు ప్రాణం పోసేది మాత్రం ఓ నటుడి నటనా సమర్థతే. అలాంటి డైరెక్టర్స్ హీరోగా 3.5 దశాబ్దాల కాలం బాక్స్ ఆఫీస్ రారాజుగా పేరు గడించిన మెగాస్టార్ తనయుడు తండ్రికి మించిన తనయుడుగా ఎదిగిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళి మస్తిష్కంలో పుట్టిన ఒక గొప్ప మహాకావ్యం ఆర్ఆర్ఆర్. అయితే అందులో రామరాజు పాత్రకు ప్రాణం పోసిన ఘనత ఈరోజు రామ్ చరణ్ స్టామినాని భారతీయులకు గర్వకారణంగా ప్రపంచ వేదికల పైన మార్చేసింది. జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ డైరెక్టర్ సైతం చరణ్ని పొగడకుండా ఉండలేకపోయారు. స్పీల్బర్గ్ సైతం రామ్ పాత్రకు ఫిదా అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలో ప్రతి కళాకారుడు కలలు కనే ఆస్కార్ అవార్డు రేసులో ఆర్ఆర్ఆర్ ఉంచిన ఘనత ఆర్ఆర్ఆర్ టీం సభ్యులకు అందరికీ సొంతం. అయితే నాటు నాటు సాంగ్ ఆస్కార్కి నామినేట్ అయిన సందర్భంలో ఏవత్ అమెరికా దేశంలో అత్యధిక జనాభా చూసే గొప్ప ప్రాచుర్యం పొందిన గుడ్ మార్నింగ్ అమెరికా షోకి రామ్ చరణ్ని ప్రముఖ అతిథిగా పిలవడమే కాకుండా రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాలీవుడ్ దిగ్గజాలకు అతని చేతుల మీదుగా అవార్డు ఇచ్చే స్థాయికి ఓ భారతీయుడు ఎదిగిపోయాడు. హాలీవుడ్ ప్రముఖులు టెరీ క్రూస్, సోఫీ దాట్కో, జోసెఫ్ గోర్డాన్ లెవిట్ అండ్ బ్రిటానీ స్నో పాల్గొనే 6వ యాన్యువల్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ హెచ్సిఏ అవార్డ్స్లో మన తెలుగు జాతి చిరుత అవార్డు ప్రదానం చేయనుంది అంటేనే ఏవత్ భారతీయులకు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. హాలీవుడ్ అతన్ని పిలుస్తోంది. గుడ్ మార్నింగ్ అమెరికా షో నిర్వాహకులే నేరుగా చరణ్ని హాలీవుడ్లో నటించాలని ఆహ్వానించడం అందరినీ ఆనందానికి గురిచేసింది. రానున్న రోజుల్లో అతని నటనతో పాటు నమ్రత, నిరాడంబరత, హుందాతనం అనే గొప్ప లక్షణాలతో మన యావత్ భారతదేశాన్ని, ముఖ్యంగా మన తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలుపుతారని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు అవర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ జాహ్నవి.